శ్యామప్రసాద్ ముఖర్జీ చిరస్మరణీయుడన్నారు కేంద్ర మంత్రి లోకేషన్ రెడ్డి. బండి సంజయ్ జనసంఘ్ను స్థాపించి భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. మతపరంగా దేశ విభజనను ముఖర్జీ వ్యతిరేకించారని తెలిపారు. అటు నటుడు చిరంజీవితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు బండి సంజయ్. ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా నెహ్రూ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ దేశానికి రెండు చట్టాలు ఉండొద్దని ముఖర్జీ బలమైన పోరాటం చేశారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జన్ సంఘ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన దివాస్ లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. శ్యామప్రసాద్ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ ఆఫీస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని శ్యామప్రసాద్ ముఖర్జీ జనసంఘ ద్వారా నిత్యం పోరాడారని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. ఏ సంస్థ మీదైతే వారు మొదటి ఉద్యోగం చేపట్టారో ఈరోజు సరిగ్గా మరి 75 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తున్నాము. ఈరోజు ఆయన ఖచ్చితంగా డాక్టర్ శ్యామప్రసాద్ గారు ఎక్కడున్నా కూడా మరి నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని పరిపూర్ణంగా వారి ఆశీస్సులు అందజేస్తారు. మతపరంగా దేశ విభజనను శ్యామప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ముఖర్జీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ఆఫీసులో మొక్కలు నాటారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయుడు ముఖర్జీ అన్నారు లక్ష్మణ్. ఈ రకంగా కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని చెప్పి ఆనాడు ఈ రకంగా ముస్లిం లీగ్ ఓతికకు కలవగ్గినటువంటి నెహ్రూ గారిని రాజకీయంగా విభేదించి జమ్మూ కాశ్మీర్కు 370 ఆర్టికల్ ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి ఆ సత్యాగ్రహంలో పాల్గొంటే వారిని బంధించి జైలు పాలు చేసి వారి నమ్మ మరణం కూడా ఏ రకంగా మరి అనుమానాలకు దారితీసి. కరీంనగర్లోని బీజేపీ ఆఫీసులో శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతిలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. శ్యామప్రసాద్ ముఖర్జీ ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత అసలు సిసలైన హీరో శ్యామప్రసాద్ ముఖర్జీ అని ప్రశంసించారు సంజయ్. పార్టీ కంటే దేశం ఫస్ట్ అని నిరూపించిన మహనీయుడని కొనియాడారు. చిరంజీవిని హైదరాబాద్ లో ఆయన నివాసంలో కలిశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. చిరంజీవి ఆయన్ను సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి సత్కరించారు. కష్టపడి పైకి వచ్చిన సంజయ్ కేంద్ర మంత్రి కావటం సంతోషంగా ఉందన్నారు చిరంజీవి. విద్యార్థి దశలో మీ అభిమానిని అంటూ చిరంజీవితో చెప్పారు సంజయ్. ఇద్దరు నేతలు దాదాపు అరగంటకు పైగా దేశ రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుకున్నారు.